हेलो तेलंगाना पोरीस एंड पोरगाडस नमस्ते वेलकम टू ओरगल्लु वंटिल्लु మీ అందరి కోసం ఈ రోజు నా దగ్గర ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. అదేందో తెలుసా? టటడాయ్ నక్కత్త కిచెన్. ఎట్లుంది? మస్తుందిలే. నాకైతే కొత్తింట్లోకి వచ్చి గృహప్రవేశం చేసుకుంటే ఎట్లుంటుంది ఫీలింగ్? సేమ్ అదే ఫీలింగ్లో ఉన్నా. మీకు నా కిచెన్ ఎంత నచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన షోలోకి ఎంటర్ అయిపోదామా. మీరందరూ కుండ బిర్యానీ, కుండ కోడి కూర అని ఇలా వినే ఉంటారు, రైట్? కానీ వాళ్ళు మీరు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. సో ఇవాళటి మన డిష్ కుండ కోడి కూర. ఈ కుండలో వండుకోవడమే యాక్చువల్ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్. ఒకప్పుడైతే మన పెద్దవాళ్ళందరూ మట్టితో చేసిన వస్తువుల్లోనే కుక్ చేసుకొని తినేటోళ్ళట. కానీ ఇలా కుండలో వంట చేసుకొని తినడము ఎంతో అమోఘమని, అలా చేసిన వంట తింటే ఆరోగ్యమని అందరూ అంటూ ఉంటారు. అదే నిజం కూడా. సో ఇవాళ మన హెల్దీ వే ఆఫ్ కుకింగ్ పాట్ చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో మంచిగా ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోండి. హాఫ్ కేజీ చికెన్ కాబట్టి దీనికి కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. సాల్ట్ వచ్చేసి 3 టీ స్పూన్లు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. కొంచెం మిక్సింగ్ బౌల్లో కొత్తిమీర కూడా కలుపుకోండి. ఆయిల్ కూడా చేతిలో పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనికి వచ్చే పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన మెయిన్ వస్తువు ఈ మట్టి కుండలో. ఇప్పుడు మనం ఏమేమి మిక్స్ చేసుకోవాలో చెప్తా. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం, మిర్చి వేసుకుందాం, వెల్లిపాయలు, ఇలాచీలు 2, లవంగాలు 4 ఇవి వేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని అందులో వేసేసుకుందాం. కరివేపాకు రెమ్మలు కొన్ని వేసుకోండి, కొత్తిమీర కొంచెం వేసుకోండి, నిమ్మకాయ రసం కూడా కొంచెం మిండుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంత మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత 500 మిల్లీలీటర్ల వాటర్ని పోసుకొని దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే లేటుగా. ఇప్పుడు దీన్ని మనం దమ్ పెడుతున్నాం అన్నట్టు బేసికల్లీ. సో దీన్ని నా దగ్గర మట్టి మూత లేదు కాబట్టి నేను ఫాయిల్ కవర్తో దీన్ని కవర్ చేసి మొత్తం మూసేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ మట్టి మూత ఉంటే మట్టికి మట్టి మూత పెట్టుకొని ఆ మట్టి మూతని మైదా పిండి ముద్దతోని కానీ గోధుమ పిండి ముద్దతో కానీ మొత్తం గాలి వెళ్లకుండా కవర్ చేసేసుకొని జస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్తోని వదిలేయండి. ఇప్పుడు దీన్ని నేను ఒక ఫాయిల్ కవర్ తీసుకొని ఇట్లా ఒక ఫాయిల్ కవర్ తీసుకోండి, దాన్ని ఇట్లా డబుల్గా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్లీ ఆ పాట్కి మధ్యలో వచ్చేటట్టు పెట్టుకోండి. పెట్టుకొని ఎటు వైపు నుంచి కూడా గాలి వెళ్ళకుండా ఇట్లా వ్రాప్ చేసుకోవాలన్నమాట. జాగ్రత్త, ఫాయిల్ చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్రాప్ చేసుకోవాలా. వ్రాపింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 20 మినిట్స్ వదిలేసుకుందాం. 20 మినిట్స్లో మన కుండ కోడి కూర రెడీ.
20 మినిట్స్ అయిపోయింది. సో మన చికెన్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసినాను. ఇప్పుడు దీన్ని మెల్లిగా తీస్తా ఫాయిల్ని. ఈ ఫాయిల్ కవర్ని తీయడానికి హడావిడి ఏం లేకుండా నెమ్మదిగా ఇలా రెండు వైపులుగా మెల్లిగా తీసేసుకుంటే సరిపోతుంది. స్మెల్ అయితే జబర్దస్త్ వస్తుంది అసలు. దీంట్లో ఇంకా కొంచెం ఈ ఉన్న కొత్తిమీర అంతా వేసేసి మంచిగా కలుపుకుందాము. ఇప్పుడు ఈ కుండ కోడి కూరని మంచి వైట్ రైస్లో కానీ జొన్న రొట్టెతో కానీ తింటే సూపర్ ఉంటుంది. కాంబినేషన్ అదిరిపోతుంది అంతే, నో వర్డ్స్. గుమగుమలు అయితే అదరగొడుతున్నాయి. టేస్ట్ చూసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. డౌట్ లేదు మనం చేస్తే ఎట్లుంటుంది. సూపర్ ఉండదా? సూపర్ స్పైసీ, సూపర్ టేస్టీ ఉన్నది. మీరు మీ ఇంట్లో ఈ కుండ కోడి కూరని ప్రిపేర్ చేసుకొని ఈ రెసిపీని ఫాలో అయ్యి కమెంట్ బాక్స్లో మీకు ఎట్లా నచ్చిందో నాకు చెప్పండి. అట్ ది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ కూడా కొట్టడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.